అయితే విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేష్ పై వేటు పడింది. కానిస్టేబుల్ ను సిపి అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. చార్మినార్ నుంచి ఆయుర్వేద ఆసుపత్రిని తరలించవద్దంటూ వైద్య విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ మహిళా పోలీసులు ఉన్నా మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థినీల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వదిలేయమంటూ విద్యార్థినీలు వేడుకున్నా ఈడ్చుకెళ్లిపోయారు. అయితే ఈ ఘటనలో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ పరమేష్ ఓ విద్యార్థిని కాలితో తన్ని గట్టిగా గిల్లాడు. పోలీసుల దుశ్చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా కానిస్టేబుల్ పరమేష్ను సస్పెండ్ చేశారు.